तेनाली तालूका पोली स्टेशन आधुनीकरण पेर तो चेट्टु नरिकिवेत मीडिया तो प्रसारमैंदी। దీనిపై తాలూకా ఎస్ఐ మన్నె మురళి స్పందించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు। చెట్ల వలన స్టేషన్ కు వచ్చే ప్రజలు చుట్టుపక్కల నివాసిత ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా ఉండేందుకే చెట్లను తొలగించినట్లు ఎస్ఐ మురళి తెలిపారు। పర్యావరణానికి ఆటంకం కలిగించేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు। పర్యావరణాన్ని కాపాడేందుకు స్టేషన్ ఆవరణలో సుమారు 200 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎస్ఐ మురళి వివరించారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముహిద్దీన్ పోతురాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు। నమస్కారం, నేను తెనాలి రూరల్ ఎస్ఐ, వీళ్ళందరూ మా స్టాఫ్। ఈరోజు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రెనోవేషన్ అలాగే పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ఈరోజు సుమారు స్టేషన్ పరిసరాల్లో 50 మొక్కలు నాటడం జరిగింది। ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రూరల్ పోలీస్ స్టేషన్లో। ఇది 3 దశల్లో జరుగుతుంది। మొత్తం 3 దశల్లో కలిపి సుమారు 200 వరకు స్టేషన్ పరిసరాల్లో గాని చుట్టుపక్కల గాని స్టేషన్లో ఆవరణలో గాని 3 దశల్లో మొత్తం 200 మొక్కలు నాటుదాం అని చెప్పి మేము ప్రతిష్టాత్మకంగా ఒక ప్లాన్ వేసుకున్నాం। అందులో భాగంగా ఈ రోజు 50 మొక్కలు నాటడం జరిగింది। మిగతా 2 దశల్లో ఆ 200 మొక్కలు నాటడం అనేది పూర్తి చేస్తాం। దీంట్లో మా పై అధికారులను కూడా ఆహ్వానించి వాళ్ళ చేత మంచి మొక్కల్ని మేము నాటిస్తాం। ఈరోజు ఒక చిన్న న్యూస్ పేపర్లో చూశాను, నిన్న మొక్కలు స్టేషన్ పరిధిలో మొక్కలు తీశారు అని చెప్పి ఒక న్యూస్ ఐటెం చూశాను। అవి ఎలాంటి సందర్భంలో తీసేయాల్సి వచ్చిందంటే అవి ఎప్పుడో వేసిన మొక్కలు దాదాపు చాలా హైట్ పెరిగి అవి వంగిపోయి ఉన్నాయి। అవి ప్రజల ప్రాణాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి। ఒక సందర్భంలో గట్టిగా గాలివాన వస్తే ఒక చెట్టు కొమ్మ పెద్ద కొమ్మ విరిగి స్టేషన్ ఆవరణలో పడింది। అప్పుడు ఆ స్టేషన్ కింద స్టేషన్కి వచ్చిన సామాన్య ప్రజలు ఉన్నారు, మా సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా త్రుటిలో తప్పించుకున్నారు। అలాగే పక్కన ఉన్నటువంటి జనావాసాలు కూడా ఆ చెట్లను చూసి భయపడి మాతో 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అవి ఆ మొక్కల్ని తొలగించాం। దాని సందర్భంగా మేము ఆ 3-4 మొక్కలకు గాను 200 మొక్కలను మేము పెంచుదామని చెప్పి మాకు ముందే ప్లాన్ ఉంది। మేము పర్యావరణానికి కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలిగించే విధంగా మేము ప్రవర్తించము, ఎందుకంటే ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అలాగే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఉంది కాబట్టే మేము ఈరోజు దాదాపు 200 మొక్కలను నాటాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నాం। ఈరోజు కరోనా ఎంత విజృంభిస్తుందో మీకు అందరికీ తెలుసు। ఇటువంటి టైంలో కూడా మా ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా మేము